కమ్మటి కాఫీ వాసన చూడగానే శరీరం మొత్తం యాక్టివ్ అయిపోతుంది. కొంతమందికి బెడ్ దిగకముందే కాఫీ కప్ చేతిలో ఉండాలి. మరికొందరు రోజులో 5-6 కప్పుల కాఫీని హామ్ఫర్ట్ చేసేస్తారు. కాఫీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటిస్తే దాని నుంచి మంచి గుణాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వేడివేడి పొగలు కక్కే కాఫీ తాగుతూ ఉంటే స్వర్గంలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. కమ్మటి కాఫీ వాసన చూడగానే శరీరం మొత్తం యాక్టివ్ అయిపోతుంది. అలసిపోయిన శరీరానికి కాఫీ టానిక్ లా పనిచేస్తుంది. కానీ కాఫీ తాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలా మంది అంటూ ఉంటారు. అయితే అతిగా కాఫీ తాగేవారి ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉందని, లిమిట్ గా తాగేవారికి ఎంతో మంచి చేస్తుంది అని, కాఫీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటిస్తే దాని మంచి గుణాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరగడం గానీ తగ్గడం గానీ జరగదని ఓ అధ్యయనంలో గుర్తించారు. కాఫీ శరీరంపై ఎలాంటి ప్రభావం కలిగిస్తుంది అనే అంశాన్ని జన్యువుల ద్వారా పరిశోధన చేపట్టిన తొలి అధ్యయనమిది. కోపెన్హాగన్ విశ్వవిద్యాలయం, డెన్మార్క్ లోని హెర్లెవ్ జెంటోఫ్టే ఆసుపత్రి పరిశోధకులు 93,000 మందిపై ఈ అధ్యయనం చేపట్టారు. కాఫీ తాగాలనే కోరికపై ప్రభావం చూపిస్తున్న జన్యువుల సంఖ్య దిశగా పరిశీలన జరిపారు. ప్రత్యేక కాఫీ జన్యువులు ఉన్నవారు మిగతా వారితో పోలిస్తే అధికంగా కాఫీ తాగుతున్నట్టు గుర్తించారు. ఈ జన్యువులకు టైప్ 2 మధుమేహం, ఊబకాయంతో సంబంధం లేదని పరిశోధకులు బోయిర్గే నోట్ డిస్కాంట్ వివరించారు. ఇవి ఇతర జీవనశైలి అంశాలతో సంబంధం లేకుండా స్వతంత్రమైనవి కావడంతో కాఫీ తాగడానికి జీవనశైలి వ్యాధులకు సంబంధం లేదు అని తేల్చినట్టు పరిశోధకులు వివరించారు. కాఫీ మనలో చాలా మందికి ఇష్టమైన పానీయం. ఇది రాత్రిపూట ఎక్కువ గంటలు పనిచేస్తున్నా లేదా ఉదయాన్నే లేచి కొంత వ్యాయామం చేస్తున్నా కేవలం ఒక్క కప్పు కాఫీ తాగటం వల్ల మనలో కొంతమంది తదుపరి పనిని చేయటం ప్రారంభిస్తారు. మనల్ని రిఫ్రెష్గా ఉంచడానికి, చురుగ్గా అప్రమత్తంగా ఉంచడానికి ఒక్క కప్పు కాఫీ సరిపోతుంది. నిపుణుల ప్రకారం సగటు వయోజనులు రోజుకు 400 మిల్లీలీటర్ల కాఫీ తాగొచ్చు. ఈ స్థాయిలో కాఫీ తాగడం పెద్ద సమస్య కాదు, కానీ దానికి బానిస కావటం పెద్ద సమస్య అవుతుంది. మనకు శరీర నొప్పులు, తలనొప్పి లేదా కీళ్ల నొప్పులుంటే వెంటనే కొన్ని నొప్పి నివారణ మందులు తీసుకుంటాం. ఆ విధంగా మనకు నొప్పి నుండి ఒక రకమైన ఓదార్పు లభిస్తుంది. కానీ ఈ విధంగా తీసుకున్న నొప్పి నివారణ మందులలో చిన్న మొత్తంలో కెఫెన్ ఉంటుంది. అధ్యయనాల ప్రకారం ఔషధ కంపెనీల పెయిన్ కిల్లర్స్ తయారీలో కెఫెన్ ముడి పదార్థంగా కూడా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది చిన్న మోతాదులో తీసుకున్నప్పుడు నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజు 2 లేదా 3 కప్పుల కాఫీ తాగేవారు ఎక్కువ కాలం జీవిస్తారు అని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన బేకర్ హార్ట్ అండ్ డయాబెటీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. కాఫీని తగిన మోతాదులో తాగితే గుండె సమస్యలు, డయాబెటీస్, స్ట్రోక్స్ తదితర సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది అని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. కాఫీ మెదడును ఫ్రెష్గా ఉంచుతుంది, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, మెదడులో డోపమైన్ అనే న్యూరోకెమికల్ను తయారు చేస్తుంది. దీనివల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే రోగాల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను సైతం కాఫీ నియంత్రిస్తుందట.